హాయ్ గాయ్స్, ఐఎమ్ రాజశేఖర్. నేను ఈరోజు కంటెంట్ ఐడి అంటే ఏంటో చెప్తాను. ముందుగా మనం యూట్యూబ్లో ఏదైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు కొన్నిసార్లు కాపీరైట్స్ అనేవి వస్తాయి. ఎందుకంటే మనం ఏదైనా మ్యూజిక్ కానీ సినిమాలో చిన్న చిన్న బిట్స్ కానీ వాడితే కాపీరైట్స్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. దీనిని మేనేజ్ చేసేది కంటెంట్ ఐడి. కంటెంట్ ఐడి అంటే ఏంటి, కాపీరైట్స్ మనకు ఎందుకు వస్తాయి, ఎలా వస్తాయి అని నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. మీరు ఎటువంటి వీడియో క్రియేటర్ అనేది యూట్యూబ్ పట్టించుకోదు, కానీ కాపీరైట్ అనేది ప్రతి ఒక్క యూట్యూబ్ క్రియేటర్ సమస్య. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది వారు సొంతంగా తయారు చేసిన వీడియోలు మాత్రమే అప్లోడ్ చేస్తారు. ఫార్మాట్ వీడియోస్, ఇంట్లో తయారు చేసిన వీడియోస్ కానీ, షార్ట్ ఫిలిమ్స్ కానీ, ఏదైనా కానీ కొన్నిసార్లు కొంతమంది తెలియక వాళ్ళు క్రియేట్ చేసిన వీడియోలు అప్లోడ్ చేస్తారు. వేరే వాళ్ళు క్రియేట్ చేసిన వీడియోలు అప్లోడ్ చేస్తుంటారు, లైక్ మూవీస్, టీవీ షోస్, మ్యూజిక్ ఇలాంటివి అన్నమాట. అలాంటి వీడియోలు ఎన్ని ఉన్నా కానీ దాని ఒరిజినల్ కంటెంట్ క్రియేటర్ మాత్రం ఒక్కరే ఉంటారు. వాళ్ళు అప్లోడ్ చేసిన దాన్ని మనం మళ్ళీ అప్లోడ్ చేస్తే మనకు కాపీరైట్స్ అనేవి వస్తుంది. ఈ ప్రాసెస్ అంతా కంటెంట్ ఐడి అనే సిస్టమ్ ద్వారా జరుగుతుంది. కంటెంట్ ఐడి ఏం చేస్తుందంటే, ఒరిజినల్ కంటెంట్ని కంటెంట్ ఐడి అనే సిస్టంలో భద్రపరచుకుంటుంది. ఆ డేటాబేస్లో కొన్ని కోట్ల వీడియోలు, సినిమాలు, పాటలు, ఇంకా చాలా వేర్వేరు వీడియోలు ఉంటాయి. మనం ఎప్పుడైనా యూట్యూబ్లో అప్లోడ్ చేయగానే కంటెంట్ ఐడి సిస్టమ్ డేటాబేస్లో మ్యాచ్ అవుతుందా లేదా క్లియర్గా చెక్ చేసుకుంటుంది. కంటెంట్ ఐడి ఆడియో మ్యాచ్ అయినా లేదా వీడియో మ్యాచ్ అయినా, ఒకవేళ చిన్న చిన్న బిట్స్ మ్యాచ్ అయినా, క్వాలిటీలో తేడా ఉన్నా వెంటనే కనిపెట్టేస్తుంది. అలా మనం అప్లోడ్ చేసిన వీడియోలు ఏవైనా కానీ కంటెంట్ ఐడి డేటాబేస్లో ఉన్న వీడియోలతో మ్యాచ్ అయితే అప్పుడు కంటెంట్ ఐడి సిస్టమ్ ఒరిజినల్గా యూట్యూబ్ లేదా కంటెంట్ని తయారు చేసిన వారికి నోటిఫికేషన్ పంపిస్తుంది. ఏమంటే, వేరే వాళ్ళు మీ కంటెంట్ని కాపీ చేశారు, ఏం చేయమంటారు అని. అప్పుడు ఆ ఒరిజినల్ కంటెంట్ క్రియేటర్కు మూడు ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి, ఆ వీడియో బ్లాక్ చేసే ఆప్షన్. రెండోది, వీడియో వదిలేసే ఆప్షన్. మూడోది వచ్చేసి, ఆ వీడియో మీద కూడా యాడ్స్ డిస్ప్లే చేసి వచ్చే మనీ నాకు ట్రాన్స్ఫర్ చేయండి అనే ఆప్షన్ ఉంటుంది. అప్పుడు ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మీరు అప్లోడ్ చేసిన వీడియోలకు కూడా యాడ్స్ డిస్ప్లే అవుతాయి, కానీ దాని ద్వారా వచ్చే మనీ మీకు రాదు, వారికే వెళ్తుంది. ఈ కంటెంట్ ఐడి సిస్టంలో అనేది ఎప్పుడు పనిచేస్తూనే ఉంటుంది, ఎప్పుడు వీడియోస్ని చెక్ చేసుకుంటూనే ఉంటుంది. అందుకే మనం వీడియోలు అప్లోడ్ చేసే ముందు వేరే వాళ్ళ కంటెంట్ ఉందా లేదా చెక్ చేసుకొని అప్లోడ్ చేయడం మంచిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి.